అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. మన ఇండస్ట్రియల్ మినిస్టర్ టీజీ భరత్ గారు జైరా దీస్ పాత్ర ముక్కు పరిశ్రమను ఈరోజు సందర్శించడం జరిగింది. ఇది గతంలో చంద్రబాబు నాయుడు గారు 2014 నుంచి 2019 వరకు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అప్పుడు శాంక్షన్ చేసినదే ఈ ప్లాంట్. అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఓర్వకళ్ళు మండలాన్ని ఇండస్ట్రియల్ హబ్గా చేసుకొని ఎన్నో ఇక్కడ స్టీల్ ప్లాంట్ అయితేనేమి, అలాగే సోలార్ పవర్ పార్క్ అయితేనేమి, అలాగే డిఆర్డిఓ అయితేనేమి, ఎయిర్పోర్ట్ అయితేనేమి, ఇవన్నీ వచ్చినాయంటే గతంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే ఇవన్నీ మనకు శాంక్షన్ చేయడం జరిగింది. అప్పుడు ఇవన్నీ బాగా పరుగులు పెట్టాయి. గత 5 ఏళ్లలో ఇవి ఏ మాత్రమూ ముందుకెళ్ళడం లేదు. ఇప్పుడు మనకి ఇండస్ట్రియల్ మినిస్టర్గా మన టీజీ భరత్ గారు ఇక్కడికి రావడం వల్ల చాలా సంతోషదాయకం. ఎందుకంటే టీజీ భరత్ గారికి ముందు నుంచి ఈ ఇండస్ట్రియలిస్ట్గానే ఉన్నారు, బాగా అనుభవం ఉంది, మంచిగా దీంట్లోనే రాణిస్తారనే ఉద్దేశంతోనే చంద్రబాబు నాయుడు గారు కూడా ముఖ్యమంత్రిగా ఉండి టీజీ భరత్ గారికి ఈ శాఖను కేటాయించడం కూడా చాలా సంతోషించదగ్గ విషయము. ఆయన ఉండేదే ఈ శాఖలోనే ఉన్నారు మొదటి నుంచి టీజీ భరత్ గారి కుటుంబం. అంతేకాకుండా ముఖ్యంగా మంచి అవగాహన ఉంది ఈ ఇండస్ట్రీస్ పైన. మనకి మొన్ననే మనకి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మనకి సెంట్రల్ నుంచి కూడా మన అమరావతి కోసం అంటే చంద్రబాబు నాయుడు గారి కృషి చొరవతో మనకి 12,000 కోట్ల రూపాయలు అమరావతి పూర్తి రాజధానిని పూర్తి చేయడానికి ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా మనకి వెనుకబడిన రాయలసీమ ప్రాంతానికి అయితేనేమి, అలాగే మన పోలవరం ప్రాజెక్టుకి అయితేనేమి, అలాగే ప్రకాశం జిల్లాతో పాటు మన ఓర్వకల్ కూడా నోడుగా ప్రకటించి ఇక్కడ వాటర్ అయితేనేమి, పవర్ అయితేనేమి, అలాగే రైల్వేస్ అయితేనేమి, ఇవన్నీ మౌలిక సదుపాయాలన్నీ కల్పిస్తామని కూడా చెప్పడం జరిగింది. అంటే ఫస్ట్ ఫౌండేషన్ వేసింది చంద్రబాబు నాయుడు గారే, తెలుగుదేశం ప్రభుత్వమే. ఇప్పుడు కూడా ఇనాగరేషన్ కూడా చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదనే చేయాలి. అందుకే ఇప్పుడు మనకి ఇందాక పవర్ ప్రజెంటేషన్లో కూడా అక్టోబర్కి కంప్లీట్ అయిపోతుందని తెలియజేయడం జరిగింది. చాలా సంతోషం. ఇక్కడ ఎంతోమందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు దొరికే అవకాశం ఉంది. నేను ఒక్కటే కోరుతా ఉన్నా మన మినిస్టర్ భరత్ గారిని, ఏంటంటే ఇక్కడ పరిశ్రమలు వస్తూ ఉన్నాయి, మన పిల్లలంతా చదువుకుంటున్నారు, కానీ ఈ దీనికి తగిన స్కిల్ని డెవలప్ చేస్తే, అంటే ఏ స్కిల్ ఇస్తే వీళ్ళకి, ఏ దాంట్లో నైపుణ్యం సాధిస్తే వీళ్ళు ఇక్కడ జాబ్ చేసుకోవడానికి అవకాశం ఉందో దాన్ని కన్నా ఏర్పాటు చేసినట్లయితే చాలా ఇంకా ఎంతోమందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు దొరుకుతాయి. కాబట్టి ఏదేమి మనకి డీజీ భరత్ గారు ఈ మినిస్టర్ కావడము, అందులో ఈ మన పాలనే నియోజకవర్గంలోనే ఓర్వకల్లి ఇంకా రాబోయే కాలంలో ఇంకా మంచిగా అభివృద్ధి పదంలో నడుస్తుంది, ఎంతోమందికి చదువుకున్న యువతి యువకులకు కూడా ఇక్కడ ఉన్న లోకల్లో ఉన్న వాళ్ళకే, స్థానికులకే ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలని కూడా కోరుకుంటున్నాను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.